शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। नमस्कार प्रेक्षकुलंदरिकी शुभोदयं। ईनाटी सभायोगं शीर्षिकन ఏలినాటి శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. ఈ సంవత్సరం జూలై 12వ తేదీ శని భగవానుడు వక్రించి కుంభరాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించాడు. వక్ర శని ప్రభావం రాశుల మీద విశేషంగా పనిచేస్తుంది. శని భగవానుడు వక్రించి మకర రాశిలోకి ప్రవేశించటం వల్ల ధనుస్సు రాశికి, మకర రాశికి, కుంభరాశికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ వక్రశని ప్రభావం 2023 సంవత్సరం జనవరి 17వ తేదీ వరకు ఉంటుంది. ఈ వక్రశని ప్రభావం వల్ల ఏ పని ప్రారంభించినా సరే ఆ పని ఆలస్యమవుతూ ఉంటుంది. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. నిరాశ, నిస్పృహలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ధనుస్సు, మకర, కుంభ రాశుల వాళ్ళు ఈ వక్రశని వల్ల ఏర్పడే ఏలినాటి శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి శని సప్తనామావళి ప్రతిరోజు చదువుకోవాలి. ఈ శని సప్తనామావళి చదువుకోలేని వాళ్ళు ఎవరైనా సరే ఓం శం శనైశ్చరాయ నమః అనే నామాన్ని ప్రతిరోజు స్నానం చేశాక 21 సార్లు, అలాగే ఓం హం హనుమతే నమః అనేటటువంటి మంత్రాన్ని 21 సార్లు జపించుకోవాలి. ఇలా జపించుకుంటే వక్రశని వల్ల ఏర్పడే ఏలినాటి శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శని స్తోత్ర ప్రియుడు అని పురాణాల్లో చెప్పడం జరిగింది. అందువల్ల దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం లేదా వినటం ద్వారా కూడా ఈ ఏలినాటి శని ప్రభావం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శనివారాలు శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోవటం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయించుకోవటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శని భగవానుడికి అధిష్టాన దైవం పంచముఖ ఆంజనేయ స్వామి. కాబట్టి శనివారాలు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయటం, అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయించుకోవటం, లేదా పంచముఖ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి కవచాన్ని శనివారం పారాయణ చేయటం ద్వారా కూడా వక్రశని వల్ల ఏర్పడే ఏలినాటి శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈ ఏలినాటి శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి శనివారం పూట గోమాతకు ఆహారం తినిపించటం, ఆదివారం ఆవుకి పచ్చగడ్డి ఆహారంగా తినిపించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. శివుడికి పూజ చేసే సమయంలో నల్ల నువ్వులతో శివుడిని పూజించటం, పూజ పూర్తయిన తర్వాత ఆ నల్ల నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు భాద్రపద పూర్ణిమ సందర్భంగా ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరిస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. వ్రతం చేయలేని వాళ్ళు ఎవరైనా సరే ఉమామహేశ్వరుల చిత్రపటం దగ్గర దీపం పెట్టడం, అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకోవడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మహాలయ పక్షం ప్రారంభమవుతున్న తరుణంలో మహాలయ పక్షంలో ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. త్యాగరాజస్వామి వారు రామారాధన వల్ల నాకేమొస్తుంది అని ఇప్పుడు ప్రశ్నించుకోలేదు. నాకు రాముణ్ణి అర్చించడం అనే భాగ్యం ఉంది చాలన్నాడు. ఇక్కడ రాముణ్ణి అర్చించడం వల్ల భాగ్యం కాదు, రాముణ్ణి అర్చించడమే భాగ్యం అన్నాడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ పుణ్యాన్ని ఆచరించడమే భాగ్యం, పుణ్యం ఆచరించడం వల్ల భాగ్యం కాదు ఇక్కడ. అందుకే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు నాలుగుని పురుషార్థాలు చెప్పారు. మన అర్థకామాలు లభిస్తే చాలనుకుంటున్నాం. ధర్మం ముందు తెచ్చుకోండి అయ్యా, ధర్మాన్ని ఆచరించడం కూడా గొప్ప విషయం అన్నాడు ఇక్కడ. అందుకే ధర్మాచరణే స్వర్గ మార్గము, దాని మీద ఎవరికి ప్రీతి ఉంటుందో వారిని నేను విడిచిపెట్టను అంటుంది ఇక్కడ తల్లి. సత్వేషు నిరతాయహం, అంటే సత్వగుణము కలిగిన వారయందు నేను ఉంటాను. అందుకే రజోగుణ తమోగుణములు తగ్గించుకుంటూ ఉంటే మహాలక్ష్మంలో ఉంటూ ఉంటుంది. అందుకే శాంతము, ధైర్యము, నిశ్చల స్థితి ఇలాంటి గుణములు పెంపొందించుకోవాలి. సత్వగుణం పెరుగుతున్న కొద్దీ భగవంతుడికి దగ్గర అవుతాం. ఈ వాక్యం అలాగే గుర్తుపెట్టుకుంటే చాలండి. శ్రద్ధాళువులు ఒక్క మాట గుండెలో పెట్టుకుని బ్రతుకు పండించుకుంటారు. శ్రద్ధ లేని వాళ్ళకి 100,000 మాటలు చెప్పినా అటు ఇటు చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. అందుకే శ్రద్ధగా గమనించవలసిన అంశం ఇది. ఇక్కడ ఒక్క మాట చాలు, సత్వగుణం పెరుగుతున్న కొద్దీ దైవానికి దగ్గర అవుతున్నాం. అందుకే సత్వేషు నివసాహ్యహం అని చెప్పింది. ఇక్కడ సత్వగుణం కలవాని దగ్గర నేను ఉంటాను. అంతేకాదు దానాధ్యయన యజ్ఞేజ్య గురుదైవత పూజనం విప్రాణం అతిథీనాంచ తేషాం నిత్యమవర్తత. ఎవరైతే దాన అధ్యయన యజ్ఞములు చేస్తూ ఉంటారో వారి యందు ఉంటాను. చాలా గొప్ప మాట ఇక్కడ దానము, దానశీలత,
ఒకరికి ఇవ్వడమనే లక్షణం ఎవరిలో ఉంటుందో వారి యందు నేను ఉంటాను. రెండవది అధ్యయనశీలత. ఇది చాలా ముఖ్యమైన అంశమండి. అధ్యయనం అధ్యయనమనే చేయాలి. అధ్యయనం అంటే స్టడీ. నిరంతరం ఋషులు చెప్పిన జ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ ఉండాలి. మహాత్ములు చెప్పినటువంటి విషయముల్ని నేర్చుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ప్రతిరోజు కూడా. అందుకే అధ్యయనం అనేది ఒక దైవీ గుణం. ఏదో ఒకటి చదవాలండి. నిరంతరం ఏదైనా సరే ఒక గొప్ప విజ్ఞానాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అయితే లౌకిక విద్యలు ఉన్నాయి, పారలౌకిక విద్యలు ఉన్నాయి. ఏదో ఒక విద్య. ఒకప్పుడు కంచి మహాస్వామి వారు ఒక పాఠశాలకు వెళితే ఒక మాట చెప్పారు. విద్యార్థి దశ దాటిపోగానే మా విద్య అయిపోయింది అనుకోవద్దు అంటూ ఒక గొప్ప మాట అన్నారు. ఇక్కడ ప్రతివాడు పొట్టకూటికి సంపాదించుకునే విద్య మాత్రమే కాకుండా తన మనస్సుకు ఆనందం కలిగించే మరో విద్య ఏదైనా నేర్చుకుంటే అదే పెద్ద శ్రీ విద్య అన్నారు మహానుభావులు. గుర్తుపెట్టుకుంటారు. ఇది ఆయన ఒకప్పుడు కృష్ణా జిల్లాలో ఉయ్యూరు దగ్గర ఆయన ప్రవచనం చేస్తూ చెప్పినటువంటి మాట పరమాచార్యులు వారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. దీనిలో చెప్పిన అంశం ఏమిటి? పట్టకూటి కోసం ఏదో బ్రతుకు గడవడం కోసం చదువుకున్నటువంటి చదువు కాకుండా మరొక విద్య, అదొక సంగీతం కావచ్చు, ఏదో ఒకటండి. ఖాళీగా కూర్చునే కంటే సంగీతాది లౌకిక విద్యలనే నేర్చుకోవచ్చు. ఎందుకంటే ప్రతి విద్య అమ్మ రూపమే. విద్యలో దైవత్వం ఉంటుంది, తెలుసుకోవాలి. ఇక్కడ విద్యలో భగవంతుడు ఉంటాడు, కనుక విద్య నేర్చుకుంటున్న కొద్దీ భగవంతుడికి దగ్గర అవుతాం. మీరు ఏ విద్య అయినా పర్వాలేదు. అయితే పారమార్థిక విద్యలైతే ప్రయోజనం చాలా తొందరగా లభిస్తుంది. లౌకిక విద్యల మీద అధ్యయనం చేస్తే ఇవాళ కాకపోయినా ఎప్పటికైనా ఆ విద్య పవిత్రింపజేస్తుంది. ఏదో ఒక విద్య నేర్చుకుంటే విద్యలో భగవంతుడు ఉంటాడు కనుక నీకు చిత్తశుద్ధిని ఇస్తుంటాడు. అందుకే విద్య నేర్చుకోవాలి, అధ్యయనం చేయాలి. జీవితం చాలా డ్రైగా జరుగుతుందండి. నిరంతరం ఎవడు అధ్యయనం చేస్తుంటాడో వాడు మరణించే వరకు యవ్వనంగానే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, అధ్యయనం చేసేవాడు నిరంతరం యవ్వనంగా ఉంటాడు. ఎందుకంటే అధ్యయన దశ యవ్వన దశ. కనుక యవ్వన దశలోనే అధ్యయనం చేయడం కాదు, అధ్యయనం చేస్తున్నంతకాలం యువకులమే, వాడు నిత్య నూతనం. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట చెప్తాడు, ఒక రోజు పూర్తవగానే ఈరోజు ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నామా తెలుసుకుని నేర్చుకున్నాము అని మనకు అనిపిస్తే అప్పుడు తృప్తిగా పడుకోమని చెప్పాడు. అని గడిచిన ప్రతిరోజు ఏదో ఒక గొప్ప జ్ఞానము నేర్చుకున్న రోజై ఉండాలి. ఇది ప్రతివారు తెలుసుకోవాలి. ఒక కొత్త విషయం, ఒక కొత్త మాట. ఇవి ఎక్కడి నుంచి దొరుకుతాయి? స్వాధ్యాయం అని ఒక మాట ఉన్నది, అంటే వేదాలు అధ్యయనం చేయడం. అంతేకాదు ఋషులిచ్చిన గ్రంథాలని ఎంతో కొంత రోజు అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఆయువు చిన్నది, జ్ఞానం పెద్దది. భగవంతుడిని దగ్గరికి చేర్చేటువంటి ఋషులిచ్చినటువంటి జ్ఞానాన్ని పెద్దల ద్వారా నేర్చుకోవడం. అమ్మవారంటే ఏంటో తెలుసుకున్నాం కదా, ఇదొక జ్ఞానం, ఇది అసలైన జ్ఞానం. కనుక ఏదో ఒకటి వినడమో చదవడమో అభ్యాసం చేయడమో చెయ్యాలి. అలా ఎవరైతే అధ్యయనశీలు అవుతారో వారి యందు నేనుంటాను. ఒక్కొక్క మాటని తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే దాన అధ్యయన యజ్ఞ ఇజ్య అన్నాడు ఇక్కడ, యజ్ఞము. అందుకే ఇష్టావిశిష్టమతయోపి నరా యయాద్రాగ్దృష్టా త్రివిష్టప పదం సులభం భజంతే అనేటువంటి శ్లోకంలో ఇష్టశబ్దాన్ని చెప్పారు శంకరుడు. ఇష్టము అంటే యజ్ఞము ద్వారా పొందేదే ఇష్టం, అసలైన మాట ఇది. ఇక్కడ యజ్ఞము జరగాలి అన్నాడు. యజ్ఞం అంటే భగవదారాధన, ఇది తెలుసుకుంటే చాలు. అది అర్చన జపము ఇవన్నీ యజ్ఞములే. యజ్ఞానాం జపయజ్ఞోస్మి మాట ఉంది కదా, జపతో నాస్తి పాతకం. అందుకే దాన అధ్యయన యజ్ఞ గురుదైవత పూజనం, ఇది చాలా ప్రధానం. గురువులను ఆరాధించడం, దేవతలను ఆరాధించడం, ఇది చాలా ప్రధానము. మన ఇష్టదేవత ఆరాధన చేసినా సర్వదేవతల్ని నమస్కరించాలి ప్రతిరోజు కూడా. ప్రతి వాళ్ళు అష్టదిక్పాలకుల్ని, నవగ్రహ దేవతల్ని ప్రతిరోజు నమస్కరించుకోవాలండి. మన బ్రతుకులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, ఇది ఒక పద్ధతి పెట్టుకోవాలి ప్రతివారు కూడా. అదేవిధంగా విప్రాణాం అతిథీనాంచ, ఇంటికి విప్రులు వస్తే అంటే వేదవేత్తలు, జ్ఞానులు, అనుష్ఠానపరులు, తపస్శీలు, వారిని ఆరాధించడం, వారికి లోటు లేకుండా చూడడం. ఒక్క విప్రుడు మన ఇంటి నుంచి ఆకలితో వెళితే మన ఇంట్లో ఉన్న లక్ష్యం వెళ్ళిపోతుంది వాడితో పాటు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అతిథి తర్వాత అతిథికి చెప్తున్నారు. అతిథి విషయంలో విష్ణు పురాణం చాలా మాట చెప్తున్నది. ఇంటికి వచ్చినటువంటి వారికి భోజనం పెట్టడం ఒక భాగ్యం. పూర్వం రోజుల్లో అతిథి కోసం ఎదురు చూసేవారు మొత్తం పూజలన్నీ అయ్యాక, ఒక్కడైనా వస్తాడేమోనని. ఒకవేళ అతిథి రాకపోతే ఆ రోజు దుర్దినంగా భావించేవారు. గుర్తుపెట్టుకోండి, ఏ ఇంట్లో అతిథి అభ్యాగతి భోజనం చేస్తారో ఆ ఇల్లే ఇల్లండి. మరొకరికి పెట్టిన రోజు గొప్ప రోజు, ఇది తెలుసుకోవాలి. ఆ పెట్టడం కూడా ఎన్ని చెప్పిందండి శాస్త్రం, తన కోసం తాను వండుకునేవాడు పాపాత్ముడు, కేవలం తన బంధువుల కోసం మాత్రమే వండేవాడు మధ్యముడు, బంధుత్వం లేకపోయినా అన్యులు వచ్చినప్పుడు భోజనం పెట్టేవాడు ఉత్తముడు అని చెప్పారు ఇక్కడ, తెలుసుకోండి. ఇక్కడ ఇవి గ్రహించవలసింది. అని బంధువులకు పెట్టడం మానేమని కాదు, వీడు తినడం మాడేమని కాదు, ఈ రెండు ఎలాగూ చేసి తీరాలని దాని యొక్క ఉద్దేశం.
అతిథి విషయంలో కూడా ఎవరైనా సరే అతిథికి యోగ్యుడే. అతిథి విషయంలో వర్ణాశ్రమాలు చూడరు. వచ్చిన వారికి వారి వారి మర్యాదలతో భోజనం పెట్టాలి. ఎందుకంటే వారి జఠరాగ్నిగా ఉన్నటువంటి వాడు నారాయణుడు. అందుకే ఎక్కడ అతిథి పూజింపబడతాడో అక్కడ విష్ణు ఉంటాడు అని అభ్యాగత స్వయం విష్ణు అతిథి దేవో భవ రెండు చెప్పారు. పిలిచి భోజనం పెడితే అభ్యాగతుడు, తనంత తాను వచ్చినవాడు అతిథి. ఆ మాత్రం నిర్వచనం తెలుసుకుంటే చాలు. అలా చేసేవారిని నిత్యం నిత్యం వారిని విడిచిపెట్టకుండా ఉంటాను అని చెప్తున్నది. సుసంమృష్ట గృహాశ్చాసన్ జితస్త్రీకా హుతాగ్నయ గురు శుశ్రూషవో దాంత బ్రహ్మణ్యా సత్యవాదిన. చూడండి తల్లి ఎవరెవరితో ఉంటుందో మళ్ళీ చెప్తున్నది. సుసంమృష్ట గృహ, సుసంమృష్ట గృహ అంటే నిరంతరం శుభ్రము చేయబడిన ఇళ్లల్లో ఉంటాను. అసలు ఈ విజ్ఞానం ఏదో కొద్ది మందికి కాదండి, పల్లె పల్లెలకి వెళ్ళాలి. స్వామి వివేకానంద చెప్పినట్లుగా భారతీయ ఋషులు ఇచ్చిన విజ్ఞానం మూల మూలలకి చేరాలి, పూరి పాకల్లోకి వెళ్ళాలి, ఊరి చివరి వాడల్లోకి కూడా వెళ్ళాలి. ప్రతి నుక్ అండ్ కార్నర్ భారతదేశం మూల మూలల్లో ప్రతి మనిషి చెవిలో ఈ విజ్ఞానం చేరాలి, అప్పుడు దేశం బాగుపడుతుంది. తెలుసుకోండి సుసంమృష్ట గృహ ఎంత అందమైన మాట. ఈ మాట 10 మార్లు ఎందుకుంటున్నామంటే పదం గుర్తున్నది. సుసంమృష్ట గృహ చక్కగా శుభ్రము చేయబడిన ఇల్లు అది. అలాంటి ఇంట్లో అమ్మవారు ఉంటారు. అందుకే శుభ్రత ఎక్కడుంటుందో లక్ష్మి అక్కడుంటుంది, స్వచ్ఛత ఎక్కడుంటుందో లక్ష్మి అక్కడుంటుంది. ఇవి మనం బోధించాలి మూల మూలల్లో. స్వస్తి. నమస్తే స్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే. శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మి నమోస్తుతే. స్వామి వినీవే ఆదరించు మా దైవము నీవే. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. మానవుణ్ణి పట్టి పీడించేటువంటి గ్రహాల్లో శనిగ్రహం అనేటువంటిది ప్రధానమైంది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని అంటూ మనిషిని పట్టి పీడించేటువంటి లక్షణాలు ఎక్కువగా గ్రహచారరీత్యా ఉంటాయి. దీని నుంచి రక్షింప చేసుకోవటానికి భోజనం గనక పెట్టినట్లయితే శనిగ్రహ దోషం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే శనివారం పూట నువ్వు పప్పు ఉండలు అని చెప్పేసి ఉంటాయి. ఆ నువ్వు పప్పు ఉండలు 10 మందికి గనక పంచిపెట్టినట్లయితే శనిగ్రహ దోషం నుంచి విముక్తిని పొందటానికి ఆస్కారం ఉంటుంది. బియ్యం పిండి పంచదార కలిపి శనికి నివేదన చేసి శనివారం నాడు చీమలు ఉన్న చోట కనుక ఆ యొక్క బియ్యం పిండి పంచదారను కనుక వేసినట్లయితే శనిగ్రహ దోషం అనేటువంటిది తొలగింప చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే పిప్పలుడు చెప్పినట్టుగా నల్ల నువ్వులు 1 వంతు, మినువులు 2 వంతులు కలిపి వేయించి పిండిగా చేసి బెల్లం గేదె నెయ్యి కలిపి ఉండలుగా చేసి ప్రతిరోజు శనికి నివేదన చేసి 11 మంది పేదలకు కనుక పంచినట్లయితే తప్పనిసరిగా శనిగ్రహ దోష నివృత్తి జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే రొట్టె మీద నువ్వుల నూనె వేసి కుక్కకి కనుక తినిపించినట్లయితే శనిగ్రహ దోష నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. నువ్వులు బెల్లం కలిపి ఉండగా చేసి గోమాతకు గనక శనివారం నాడు 3 ప్రదక్షిణాలు చేసి ఆహారంగా గనక తినిపించినట్లయితే జాతక రీత్యా సంభవించేటువంటి శనిగ్రహ దోషాలు పటాపంచలైపోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమ అని చెప్పేసి శాస్త్రం. ఇవన్నీ కూడాను ఒక ఎత్తైతే శనిగ్రహానికి సంబంధించినంత వరకు కూడాను దశరథకృత శని స్తోత్రము అని చెప్పేసి ఉంటుంది. దాన్ని ప్రతినిత్యం కనుక పఠించినట్లయితే శనిదేవుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కలుగుతుంది. ఎటువంటి పీడ కూడా లేకుండా బయటపడటానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.
శీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శుభకృణ్ణామ సంవత్సరం దక్షిణాయనం వర్షరతువు భాద్రపద మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:07, సూర్యాస్తమయం 6:19. తిథి పూర్ణిమ మధ్యాహ్నం 3:32 వరకు. నక్షత్రం శతభిషం ఉదయం 9:35 వరకు. వర్జం మధ్యాహ్నం 3:36 నుంచి 5:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:07 నుంచి 7:45 వరకు. అమృతకాలం రాత్రి 12:34 నుంచి 2:04 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9:10 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:15. నేటి విశేషం శనివారం. అలాగనే యతులకు 4 పక్షాలతో పూర్తి చేసేటువంటి చాతుర్మాస వ్రత సమాప్తి ఈ రోజున. అంటే 4 మాసాల్లో కొంతమంది 2 మాసాలు చేస్తుంటారు, ఆ 2 మాసాలు ఇవాళతో పూర్తవుతాయన్నమాట. అలాగనే విశ్వరూపయాత్ర అగస్త్య అర్ఘ్యం, అగస్త్యునకు అర్ఘ్యం ఇవ్వడం ద్వారా మనకు దోషాలు చాలా తొలగిపోతాయి, అలాగనే అహంకార దోషం పూర్తిగా తొలగుతుంది. వటసావిత్రి వ్రతం, మర్రి చెట్టు దగ్గర సావిత్రీదేవిని పూజ చేయడం చేస్తారు, దానివలన సౌభాగ్యం సిద్ధిస్తుంది. అలాగనే ఉమామహేశ్వర వ్రతం, దీన్ని ఆచరించడం ద్వారా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో గృహసౌఖ్యంతో పాటు మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది. అలాగనే ఈరోజు లోకపాలక పూజ, పూర్వభాద్ర నక్షత్రంతో కలిసి వచ్చినటువంటి సమయం ఉదయం 9:38 తర్వాత అన్నమాట. ఆ సమయంలో కనుక మనం లోకపాలక పూజ చేసినట్లయితే అందరి నుంచి కూడా పరిపూర్ణమైనటువంటి గౌరవాన్ని పొందడంతో పాటుగా మనం చేసినటువంటి కృషికి సద్వినియోగం కావడంతో పాటు గుర్తింపు లభిస్తుంది. చాలామంది చాలా శ్రమపడుతున్నామండి, గుర్తింపు లేదండి అని బాధపడుతుంటారు, వాళ్ళు ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిదన్నమాట. పూర్ణిమ మధ్యాహ్నం 3:32 దాకానే ఉన్నందువలన పాడ్యం ప్రారంభమైపోతున్న తర్వాత కాబట్టి అపరాహ్న కాలంలో ఈరోజే మహాలయపక్ష ప్రారంభం. మహాలయపక్షంలో పితృదేవతల్ని 15 రోజులు ఆరాధించడం ద్వారా వారిని ఉద్దేశించి దానాధికం చేయడం ద్వారా మనకు విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. మహాలయపక్షంలో 15 రోజులు కూడా మనం పితృదేవతలను ఆరాధించుకోవడం చాలా మంచిది. మన పిల్లలు చాలా అభివృద్ధిలోకి వస్తారు ఆ విధంగా చేయడం ద్వారా. నేటి ఆణిముత్యాలు. విజయాన్ని సాధించడానికి ప్రణాళిక, కఠోర శ్రమ, వైఫల్యం నుండి నేర్చుకున్న పాఠాలు జీవితంలో అతి ముఖ్యం. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా, జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. ఉత్తరకాండలో అగస్త్య మహర్షి రామచంద్రమూర్తి అంతఃపురానికి వెళ్ళారు. వెళ్ళి మాట్లాడుతుంటే రాముడు అడిగాడు, రావణుడికి అంత శక్తి ఎక్కడదని అడిగితే అగస్త్యుడు అన్నాడు, రామా రావణుడు కాదు ప్రమాదకారి, ఇంద్రజిత్ ప్రమాదకారి. ఎందుచేతనంటే రావణుడు కూడా ఇంద్రుణ్ణి ఓడించడంలో కొంచెం కాల విలంబనమై విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడు. ఇంద్రజిత్ వచ్చి తలుపు కొట్టాడు పడుకున్న తండ్రికి. నిద్రలో లేచి ఎందుకురా నిద్రాభంగం చేశావన్నాడు. నాన్నగారండి లంక కలిపోదామన్నాడు. అదేమిట్రా ఇంద్రుడితో యుద్ధం అవ్వాలి కదా అన్నాడు. ఓడించి నాన్నగారు కట్ట కట్టేసి కాళ్ళు చేతులు కట్టి లంకకు పంపించేశాను పదండి అన్నాడు.
ఇంద్రజిత్ అని బిరుదొచ్చింది. సామాన్యమైన యుద్ధం కాదు, నికుంభలా హోమం చేసి అర్పణ చేసి కాని రథం ఎక్కాడా, ఇక అది కనపడదు. మేఘనాథుడు మేఘములలో అంతర్ధానం అయిపోతాడు. అప్పుడు ఆయన ప్రయోగించేటటువంటి అస్త్రముల ధాటికి తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. యుద్ధకాండ చదువుతుంటే ఇంద్రజిత్ యుద్ధం చేస్తుంటే భయం వేస్తుంది, అసలు వీడు చచ్చిపోతాడా అని మొదటిసారి జరుగుతున్నప్పుడు అంత భయం వేస్తుంది. అటువంటి ఇంద్రజిత్ వంక చూశాడు, నాయనా నిన్ను సామాన్యంగా పంపించను, ఇవాళ లంకాపట్టణం యొక్క స్థితి ప్రమాదంలోకి వెళ్ళింది, వచ్చినవాడు సామాన్యుడు కాడు, ఎవరో చాలా భయంకరమైన వీరుడు, లేకపోతే ఇలా ఓడించడం సాధ్యం కాదు, బహుశః దేవతలందరూ తమ శక్తుల్ని ఒక చోట రాసి చేసి పంపారేమోననుకుంటున్నాను. ఏది ఏమైనా నువ్వు పరాకుగా ఉండు. మొట్టమొదట ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆ వానరము యొక్క వేగాన్ని తగ్గించాలి. ఆ వేగము తగ్గితే తప్ప పట్టుకోలేదు. పరాకుగా ఉండి కావలసినంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళమన్నాడు. తెల్లటి దంతములు పూంచినటువంటి ఐరావతం లాంటి ఏనుగుల్ని, నాలుగు ఏనుగుల్ని రథానికి కట్టుకుని ఇంద్రజిత్ బయలుదేరాడు. ఇంద్రజిత్ పేరెత్తితే భయం వేస్తుంది, అటువంటి వీరుడు. అంత మాయాయుద్ధం నిజంగా. అటువంటి వాడు యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి స్వామి హనుమతో యుద్ధం చేస్తున్నాడు. ఇన్ని బాణాలు వేసినా ఎంత చేసినా 48వ సర్గం నడుస్తుంటే ఇంద్రజిత్తు స్వామి హనుమ యుద్ధం చేస్తున్నటువంటి సర్గల్ని పారాయణ చేస్తే ఏలినాటి శని కూడా ఉపశాంతి చెందుతుంది. అంత శక్తివంతమైనటువంటి విశేషం నడుస్తోంది అని చెప్తారు సుందరకాండలో ఈ భాగం గురించి. ఎందుకంటే హనుమ అటువంటి స్థితిలో నిలబడి ఉంటారు, దుర్నిరీక్షుడై. కాబట్టి ఇంద్రజిత్ యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి ఎదురుగుండా ఉన్నటువంటి హనుమని చూశాడు. ఎన్ని వేల బాణములు ప్రయోగించినా అసలు ఆయన చిక్కనే లేదు. ఆ బాణముల మధ్యలో సూక్ష్మ రూపంలో తిరుగుతున్నారు, అలసటలేదు. ఈ హరివీరుడి యొక్క వేగాన్ని తగ్గిస్తే తప్ప అసలు బంధించడం అనేటటువంటిది సాధ్యం కాదు. ఈయన్ని ముందు ఈయన వేగం ఆపాలి. ఆలోచించి ఆలస్యం చేస్తే ప్రమాదం వస్తుందని తత స్వయంభువైర్మంత్రై బ్రహ్మాస్త్రమభిమంత్రితం, ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. బ్రహ్మాస్త్రం వెళ్ళి స్వామి హనుమని పట్టుకుంది. ఆయనకి జ్ఞాపకం వచ్చింది, బ్రహ్మాస్త్రం కూడా తనని బంధించరు, ఏ అస్త్రము చేత నీవు బంధింపబడవు అని. స్వామి హనుమ ఇంద్రుడి యొక్క వజ్రము దెబ్బకి నేల మీద పడిపోయినప్పుడు వాయుదేవుడు కోపగించి అన్ని ప్రాణులలోకి వెళ్ళడం రావడం ఆపేశాడు. అప్పుడు బ్రహ్మగారు దేవతలందరితో కలిసి వెళ్ళి వరాలు ఇచ్చారు, ఏ దేవత కూడా తమ అస్త్రము చేత హనుమని కట్టలేరు, బ్రహ్మాస్త్రం కూడా కట్టదు. కానీ బ్రహ్మ అంటేనే లోకమునకంతటికీ కూడా పెద్దవాడు. అందుకే తత స్వయంభువై మంత్రై బ్రహ్మాస్త్రమభిమంత్రితం. ఆ బ్రహ్మాస్త్రము అంటే సృష్టికర్తది, లోకానికంతటికీ పెద్దవాడు, దానికి ఒక గౌరవం ఇవ్వాలి. ఏం మర్యాదో చూడండి, పెద్దల పేరు చెప్తే ఆగాలి. ఆయన లోకమునకు సృష్టికర్త బ్రహ్మగారు, ఆయన పేరు మీద వచ్చిన అస్త్రం కాబట్టి కొద్దిసేపు దానికి కట్టుబడినట్టుగా ఊరుకున్నారు, గౌరవించారు. నేను దీనికి కట్టుబడను, వరమే, కానీ అలా ధిక్కరించడం మర్యాద కాదు. ఏమి మర్యాద నిజంగా, ఏమి రామాయణం. మర్యాదానాంచ లోకస్య కర్త కరయితా చ సహా మర్యాదా పురుషోత్తముడు రామచంద్రమూర్తి, కించిత్ ఒక్క నిమిషం కట్టుబడ్డట్టుగా ఊరుకున్నారు. అది బ్రహ్మాస్త్రం, సృష్టికర్త పేరు మీద వచ్చింది, కట్టుబడతాను కాసేపు అని కట్టుబడ్డారు. ఆయన ఎప్పుడైతే కట్టుబడ్డట్టుగా పడ్డారో ఈ తెలిసి తెలియనటువంటి రాక్షసులందరూ బయలుదేరి వచ్చారు. వచ్చి గబగబా నార తీసుకొచ్చారు, నారతాడు తీసుకొచ్చారు, చెట్టు పట్టాలు తీసుకొచ్చారు, ఆయన్ని కట్టేశారు గబగబా. సబద్ధ స్త్రేణ విల్కేణ విముక్తో స్త్రేణ వీర్యవాన్ అస్త్రబంధస్య చాన్యం హీన బంధం అనువర్తతి. బ్రహ్మాస్త్రం అంటే దానికి ఒక గౌరవం ఉంటుంది. అది కట్టిన వాళ్ళని తీసుకొచ్చి ఇంకో దాంతో కట్టారనుకోండి, అది వదిలేస్తుంది. కాబట్టి అది వదిలిపెట్టేసి ఇప్పుడు ఒక ప్రమాదం వచ్చింది. ఇంద్రజిత్తుకి తెలుసు ధనుర్వేదం, అహో మహత్కర్మ కృతం నిరర్ధకం నరాక్షసైర్మంత్రగతిర్విమృష్ట. వీళ్ళు తెలిసి తెలియక పెద్ద ప్రమాదం తీసుకొచ్చారు. ఎవరినైనా అవతలవాడిని బ్రహ్మాస్త్రంతో కడితే ఒకవేళ ఏ కారణం చేతనైనా బ్రహ్మాస్త్రం ఆ వ్యక్తిని వదిలిపెట్టేస్తే మరునాడు సూర్యోదయం అయ్యే వరకు ఇక ఏ అస్త్రమో ఆ వ్యక్తిని పట్టుకోదు, చెనకదు. కాబట్టి రేపు సూర్యోదయం అయితే తప్ప హనుమని పట్టుకోలేను, ఇక దొరకరీన. కాబట్టి సమస్తమైన లంక సంశయంలోకి వెళ్ళిపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
శ్రీకృష్ణుడు నవ్వుతూ, ఓ మహర్షి, మీరు చెప్పవలసిన కథ పాండవులకు చెప్పండి అని మార్కండేయ మహర్షిని కోరాడు. మార్కండేయ మహర్షి, ఓ పాండవులారా, మీరు ఏకాగ్ర చిత్తులై వినండి, నేను చెప్పవలసిన విషయం చాలా ఉంది అన్నాడు. ఆ మాట విని పాండవులు, విప్రులు అందరూ మహర్షిని చూస్తూ మౌనం వహించారు. మార్కండేయ మహర్షిని చూసి ధర్మరాజు ఇలా అడిగాడు, ఓ మహర్షి, మీకు దేవతలు, దైత్యులు, మహర్షులు, రాజర్షులు చరిత్రలంతా తెలుసు, మీరు పురాతనులు, మేము ఎప్పటి నుంచో మిమ్మల్ని చూడాలి, పూజించాలని కోరుకుంటున్నాం, మీరు దర్శనమిచ్చారు, ఈ శ్రీకృష్ణుడు కూడా మిమ్మల్ని చూడటానికే ఇక్కడికి వచ్చాడు, మేము సుఖాలకు దూరమైపోయాము, దుర్మార్గులైనటువంటి ధృతరాష్ట్ర కుమారులు మాత్రం వృద్ధి చెందుతున్నారు, నేను ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాను, మంచి పనికైనా చెడ్డ పనికైనా పురుషుడే కర్త అయి ఉన్నాడు కదా, దాని ఫలాన్ని తానే అనుభవిస్తాడు, కానీ పరమాత్మ అనుభవించడు కదా, పరమాత్మ కర్తగాడు. ఓ బ్రహ్మజ్ఞాని, సుఖదుఖాలకు కారణాలైన కర్మలపై మనుషుల బుద్ధి ఎందుకు చిక్కుకుంటుంది? ఇది పెద్ద ప్రశ్న. కర్మలపై మనుషుల బుద్ధి ఎందుకు చిక్కుకుంటుంది? దాని ఫలితం ఈ లోకంలోనే లభిస్తుందా, లేదా పరలోకంలో లభిస్తుందా? ప్రాణి దేహాన్ని విడిచిన తరువాత శుభాశుభ కర్మలు ప్రాణిని ఎలా చేరుతాయి? ఇహపర లోకాల్లో జీవుడికి కర్మఫలాలు ఎలా లభిస్తాయి? కర్మఫలాలు ఈ లోకంలోనే లభిస్తాయా, లేదా పరలోకంలో లభిస్తాయా? ప్రాణి మరణించిన తరువాత ప్రాణి చేసిన కర్మలు ఎక్కడ ఉంటాయి అని అడిగాడు. అప్పుడు మార్కండేయ మహర్షి, ఓ ధర్మరాజా, నీ ప్రశ్నలు చక్కగా ఉన్నాయి, నువ్వు తెలుసుకోవలసింది అంతా తెలుసుకున్నావు, కేవలం లోకాన్ని తెలియటం కోసం, మిగతా వాళ్ళకు తెలియటం కోసం నన్ను అడుగుతున్నావు. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ప్రాణి సుఖదుఖాలను అనుభవించే విషయాన్ని నీకు చెబుతున్నాను, జాగ్రత్తగా విను. మొట్టమొదట బ్రహ్మదేవుడు జన్మించాడు. ఆయన ప్రాణుల కోసం పవిత్రమైన శరీరాలను సృష్టించాడు. వాటితో పాటుగా ధర్మశాస్త్రాలను సృష్టించాడు. ప్రాచీన కాలంలో మానవులు మంచి వ్రతాలు చేసేవారు, సత్యవ్రతాన్ని పాటించేవారు, ఇది ముఖ్యమైనది. అప్పుడు వారి సంకల్పాలు ఫలించేవి కూడా. వారందరూ పుణ్యాత్ములు, బ్రహ్మస్వరూపులై ఉండేవారు. వారు స్వచ్ఛందంగా ప్రయాణిస్తూ ఉండేవారు, స్వచ్ఛంద మరణాన్ని కూడా కలిగి ఉండేవారు. వారికి బాధలు, భయాలు, ఉపద్రవాలు ఉండేవి కావు. వారు సిద్ధ సంకల్పులై ఉండేవారు, మునులను, దేవతలను చూడగలిగేవారు. వారికి సర్వధర్మాలు తెలుసు. వారు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండేవారు, మాత్సర్యం లేకుండా ఉండేవారు. మన పూర్వపూర్వులు 1000 సంవత్సరాలు జీవించేవారు, వేల కొద్ది పుత్రులను కలిగి ఉండేవారు. కొంతకాలం తర్వాత భూలోకవాసులందరూ కామక్రోధ లోభమోహాలకు వశులయ్యారు. అదే అక్కడే మలుపు. అది కామక్రోధ లోభమోహాలకు వశులు కాకపోతే మనం కూడా పూర్వజన్మ మాదిరిగా దేవతల్లాగా ఉండేవాళ్ళం. మనం కూడా ఇవి పట్టుకున్నాయి కాబట్టి మనుషులైపోయాం అంతే. కామక్రోధ లోభమోహాలకు వశులయ్యారు. మాయలతోనూ, సాకులతోనూ జీవిస్తూ శరీరాన్ని విడిచిపెట్టసాగారు. అశుభ కర్మలను ఆచరిస్తూ ఉండేవారు. పాపాత్ములై సంసార జీవితంలో మళ్ళీ మళ్ళీ పరితపిస్తూ జీవిస్తూ ఉండసాగారు. వారి యాగాలు, సంకల్పాలు వ్యర్థమయ్యాయి. వారి జ్ఞానమంతా వ్యర్థమైపోయింది. వారు బుద్ధిహీనులైపోయారు. అన్నిటినీ సందేహిస్తూ కష్టపెట్టేవారయ్యారు. అశుభ కర్మలనే చేయసాగారు. వంశభ్రష్టులయ్యారు. రోగాలతో పీడించబడ్డారు. దుర్మార్గులయ్యారు. పాపాత్ములయ్యారు. దారుణమైన పనులు చేయటం వల్ల అల్పాయుష్యులు అవుతారు. అన్ని కోరికలు తీరాలి అనుకుంటూ నాస్తికులుగా తయారవుతారు. జీవుడు మరణించిన తరువాత అతడి గతి కర్మలను అనుసరించి ఉంటుంది. అయితే జ్ఞానికైనా అజ్ఞానికైనా తాను చేసిన కర్మలు ఎక్కడుంటాయి? జీవుడు ఎక్కడ ఉండి పాపపుణ్యాల ఫలాలను అనుభవిస్తాడు అనేది నీ ప్రశ్న కదా. దానికి కూడా సమాధానం చెబుతాను విను. మానవుడు శుభకర్మలను, అశుభకర్మలను అంతఃకరణంలో ప్రోగు చేసుకొని నిలుపుకుంటాడు. ఆయస్సు తీరగానే
నశ్వరమైన ఈ శరీరాన్ని విడిచిపెడతాడు కదా, వెంటనే మరొక శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఈ మధ్యలో క్షణకాలం కూడా వ్యవధి ఉండదు. నూతన శరీరంలో తాను ముందు చేసిన కర్మ నీడలాగా వెంటాడుతూ ఉంటుంది, ఉంటుంది కదా లోపల, తగిన సమయంలో అనుభవించవలసి వస్తుంది అది. ఈ విధంగా జీవుడు సుఖదుఖాలను అనుభవిస్తాడు. యముడికి లోపడిన ఈ జీవుడు శుభకర్మల వల్ల అశుభకర్మల వల్ల కలిగిన సుఖదుఖాలను నివారించలేడు, వాటిని అనుభవించవలసిందే కదా. ఈ విషయం జ్ఞానులకు బాగా తెలుసు. తత్వజ్ఞానం లేని వారికి స్వర్గ నరకాల గురించిన విషయాలు చెప్పబడ్డాయి. ఇక జ్ఞానులు పొందే ఉత్తమ గతుల గురించి చెబుతున్నాను. జ్ఞానులు తపస్సు చేసిన వారే ఉంటారు. సకల శాస్త్రాలను అధ్యయనం చేసి సత్యవ్రతులై ఉంటారు. గురుసేవ యందు ఆసక్తి కలిగి ఉంటారు. నియమాలు పాటిస్తూ ఉంటారు. సత్వగుణ సంపన్నులుగా ఉంటారు. సహనశీలులుగా ఉంటారు. జితేంద్రియులుగా ఉంటారు. పరిశుద్ధమైన జన్మను పొంది శుభలక్షణాలతో శోభిల్లుతూ ఉంటారు. వారు జితేంద్రియులు కాబట్టి తమను తాము నియంత్రించుకుంటూ ఉంటారు. సాత్వికులు కాబట్టి వారిని రోగం పీడించదు. దుఃఖాన్ని భయాన్ని వారు విడిచిపెట్టి ఉంటారు. వారికి ఉపద్రవాలు కలగవు. వారు గర్భంలో ఉన్నప్పటికీ కూడా గర్భం నుండి జన్మిస్తూ ఉన్న జ్ఞానదృష్టిని కలిగి ఉంటారు. ఆత్మానుభవాన్ని కలిగి ఉంటారు. పరమాత్మానుభవాన్ని పొందుతారు. మహాత్ములైన మహర్షులు ఈ కర్మభూమి మీదకు వచ్చి మళ్ళీ దేవలోకానికి వెళుతూ ఉంటారు. మనుష్యులలో కర్మఫలం కొంత ప్రారంభం వల్ల లభిస్తుంది, కొంత అప్రయత్నంగా లభిస్తుంది, మరికొంత తమ కర్మల వల్ల లభిస్తుంది. ఇక నువ్వు ఈ విషయంలో ఆలోచించవలసిన పని లేదు. ఓ ధర్మరాజా, ఈ లోకంలో నేను పరమ శ్రేయస్సుగా భావించే ఒక విషయం ఉంది, దానిని ఒక ఉదాహరణగా చెబుతున్నాను విను. ఇహ వైకస్య నామూత్ర అముత్రైకస్య నోగిహ, ఇహ వాముత్ర చైకస్య నామూత్రైకస్య నోగిహ. కొందరు ఇహలోకంలో సుఖిస్తారు, వారికి పరలోకంలో సుఖం లభించదు. కొందరు ఇహలోకంలో దుఃఖిస్తారు, పరలోకంలో వారు సుఖపడతారు. కొందరు ఇహపరలోకాల్లోనూ సుఖిస్తారు, కొందరు ఇహపరలోకాల్లోనూ దుఃఖిస్తారు. కొంతమంది ధనవంతులై శరీరమంతా అలంకరించుకొని ఇహలోకంలో శరీర సుఖాలను కోరుకుంటూ ఉంటారు, భోగాలను అనుభవిస్తూ ఉంటారు. వారికి పరలోకంలో సుఖం దక్కదు. కొంతమంది యోగులుగా ఉంటారు, తపోదీక్షితులుగా భగవత్ తత్వాన్ని మననం చేస్తూ ఉంటారు. అహింసావాదులుగాను జితేంద్రులుగాను ఉంటారు. ఏ ధర్మమేవ ప్రథమం చరంతి ధర్మేణ లబ్ధ్వా చ ధనాని కాలే, ధర్మేణ లబ్ధ్వా చ ధనాని కాలే, దారాణ వ్యాప్య క్రతుభిర్యజంతే తేషామయం చైవ పరశ్చలోకః. ధర్మాన్ని పాటిస్తూ ధర్మ మార్గంలో ధనాన్ని సంపాదించి తగిన సమయంలో వివాహం చేసుకొని యాగాదులను చేసేవారు ఇహపరాలలో సుఖిస్తారు. పాండవులారా, మీరందరూ ధీరులు, శూరులై ఉన్నారు, దివ్య తేజస్సు దృఢమైన శరీరం గలవారై ఉన్నారు. మీరు దేవతల కార్యాన్ని సాధించటానికై దివ్యలోకాల నుండి భూమి మీద అవతరించారు. చక్కగా చదువుకున్నారు, మీరు సదాచారాలు పాటిస్తూ ఉత్తమ కర్మలతో దేవతలను సంతోషపెడతారు. ఋషులను పితృదేవతలను ఆదరించి అందరినీ సంతోషపెడతారు. మీ కర్మల ఫలితంగా పుణ్యాత్మకు లభించే స్వర్గం మీకు లభిస్తుంది. మీరు స్వర్గానికి చేరుతారు, సందేహం లేదు. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న దుఃఖం భవిష్యత్తులో మీకు సుఖాన్ని లభింపజేస్తుంది అన్నాడు మార్కండేయ మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 184వ అధ్యాయం. పాండవులు మార్కండేయ మహర్షిని ఇలా అడిగారు. ఓ మహర్షి, మాకు విప్రుల మహాత్మాన్ని చెప్పండి, వాళ్ళ మహిమను వినాలా అని ఆశగా ఉంది.
అప్పుడు మార్కండేయ మహర్షి ఇలా చెప్పాడు, హైహయ వంశంలో బలి అనేవాడు పుట్టాడు. అతడెంతో అందగాడు. ఒకనాడు ఆ బలి అడవికి వేటకు వెళ్ళాడు. అడవిలో గడ్డి లతలు అన్ని దట్టంగా ఉన్నాయి. ఆ సమయంలో ఒక ముని మృగ చర్మాన్ని కప్పుకొని ఉన్నాడు. బలి ఆయన్ను చూసి మృగమే అనుకొని వెంటనే కత్తి తీసి చంపేశాడు. అప్పుడు ఆ ముని మరణించాడు. బలి ఎంతో దుఃఖించాడు. వెంటనే రాజులైన హైహయుల దగ్గరకు వెళ్ళి ఉన్నది ఉన్నట్లుగా తాను చేసిన తప్పు గురించి చెప్పాడు. వారు ఆ మాట విని ఎంతో దీనులయ్యారు. ఆ చనిపోయిన ముని ఎవరి కుమారుడో అని దుఃఖిస్తూ వెంటనే బయలుదేరారు. కశ్యపుడు కుమారుడైన అరిష్టనేమి ఆశ్రమానికి వచ్చారు. ఆయనకు నమస్కారం చేసి నిలబడ్డాడు. అరిష్టనేమి ముని వారికి ఆతిథ్యం ఇచ్చాడు, గౌరవించాడు. అప్పుడు వారు, ఓ మునీంద్ర, మేము ఒక చెడ్డ పని చేశాం, ఒక విప్రుణ్ణి చంపేశాం అని అన్నారు. ఆ మాట విని మహర్షి కోపించి, మీరు విప్రుణ్ణి చంపారా? ఎందుకు చంపారు? ఆ విప్రుడు ఎప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి అని అడిగాడు. అంటూనే వారు జరిగిన కథ అంతా ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు. ఆ విప్రుడు మరణించిన స్థలానికి తీసుకొని వెళ్ళారు. అయితే చిత్రం, అక్కడ విప్రుడి శవం లేదు. వారు దుఃఖించారు, భయపడ్డారు. వెంటనే ఆ శవం కోసం వెతికారు. వారికి అది కలలా ఉంది, చైతన్యాన్ని కోల్పోయారు. అప్పుడు అరిష్టనేమి ఇలా అన్నాడు, మీరు చెప్పిన ఆ విప్రుడు నా కొడుకే, అతడు గొప్ప తపోబలం గలవాడు అన్నాడు అరిష్టనేమి. వెంటనే అతడు అక్కడికి వచ్చాడు. అందరూ వెతికిన ఆ విప్రుణ్ణి చూసి ఇది ఎంతో ఆశ్చర్యం, మరణించిన విప్రుని ఎలా బ్రతికించారు, ఎలా జరిగింది ఇది, ఇదంతా తపస్సు యొక్క బలమేనా, మాకు చెప్పండి అని కోరారు. అప్పుడు అరిష్టనేమి వారితో ఇలా అన్నాడు, ఓ రాజులారా, మాకు మరణం లేదు, మాకు మృత్యు ఎందుకు లేదో ఎందుకు రాదో చెబుతున్నాను వినండి. అంటే ఉదాహరణకి, శుద్ధాచార అనల సాఘ సంధ్యోపాసన తత్పరాఘ శుద్ధాన్నాఘ శుద్ధ సుధన బ్రహ్మచర్య వ్రతాన్వితాఘ సత్యమేవాభిజానీమో నానృతే కుర్మగే మనగ స్వధర్మమనుతిష్టామహ తస్మాన్ మృత్యుభయం ననగ తస్మాన్ మృత్యుభయం ననగ. మేము పవిత్రమైన ఆచారాలను పాటిస్తూ ఉంటాం, మాకు అశ్రద్ధ అనేది లేదు, మేము సంధ్యోపాసన చేస్తూ ఉంటాం, పవిత్రమైన అన్నాన్ని తింటూ ఉంటాం, పవిత్రమైన మార్గంలోనే ధనాన్ని సంపాదిస్తూ ఉంటాం, బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఉంటాం, సత్యాన్నే మాట్లాడుతూ ఉంటాం, సత్యాన్నే ఆశ్రయించి ఉన్నాం, మా మనస్సు అసత్యం వైపుకు పోదు, మేము స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాం, అందుకే మాకు మృత్యు అంటే భయమే లేదు. యద్ బ్రాహ్మణానాం కుశలం యద్ బ్రాహ్మణానాం కుశలం తదేషాం కథయామహే నైషాం దుశ్చరితం భ్రూమహ తస్మాన్ మృత్యుభయం ననగ అతిథీనన్న పానేన మృత్యానత్యశనేన చ సంభోజ్య శేషమస్నీమక తస్మాన్ మృత్యు భయం ననక. బ్రాహ్మణుల మంచితనాన్ని గురించే మేము మాట్లాడుతూ ఉంటాం, వారి చెడు గురించి మాట్లాడడం ఎప్పటికీ కూడా. అందువల్లే మృత్యు అంటే మాకు భయం లేదు, మేము ఎప్పుడు అతిథులను అన్నపానాలతో ఆదరిస్తూ ఉంటాం, సేవకులకు మేము కడుపు నిండా అన్నం పెడుతూ ఉంటాం, మిగిలిన దానినే తింటూ ఉంటాం, కనుక మాకు మృత్యు అంటే భయం లేదు, మేము శాంతులమై ఉంటాము, జితేంద్రులమై ఉంటాం, సహనశీలులమై ఉంటాం, తీర్థాలలో దానాలు చేస్తూ ఉంటాం, పుణ్య దేశాల్లో నివసిస్తూ ఉంటాం, సజ్జనులు నివసించే చోటే నివసిస్తూ ఉంటాం, అందువల్ల మాకు మృత్యు అంటే భయం లేదు. ఓ రాజులారా, మీకు ఈ విషయాలు సూక్ష్మంగానే చెప్పాను, ఇక మీరంతా వెళ్ళండి, జరిగిన హత్య గురించి చింతించకండి.
భయపడకండి, మీకు శుభం అన్నాడు. వారు అరిష్టనేమి మహర్షిని పూజించి ఎంతో ఆనందిస్తూ తమ రాజ్యానికి వెళుతున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 185వ అధ్యాయం. మార్కండేయ మహర్షి పాండవులకు విప్రుల మహాత్మ్యాన్ని చెబుతున్నాడు. పూర్వం వైన్యుడు అనే రాజర్షి అశ్వమేధ యాగం చేయసాగాడు. ఆ రోజుల్లో అత్రి మహర్షి వైన్యుడిని ధనం అడగాలనే కోరికతో అతడి వద్దకు వెళ్ళాలని అనుకున్నాడు. కానీ అది జరగాలంటే అత్రి మహర్షి వైన్యుడు ధర్మాత్ముడని అంగీకరించవలసి ఉంటుంది. కనుక మహర్షి వైన్యుణ్ణి ధనం ఇవ్వమని అడగలేదు. బాగా ఆలోచించి అడవుల్లోకి వెళితేనే మంచిది అని నిర్ణయించుకున్నాడు. భార్యను పిలిచి, మనం అడవుల్లో ఉంటూనే ధర్మ ఫలాన్ని ఎక్కువగా పొందుదాం, అందుకోసం మనం అడవులకే వెళదాం, మనకు అదే మేలు చేస్తుంది. తపస్సు చేయాలనుకునే వారికి గ్రామాల్లో జీవించటం కంటే వనాల్లో జీవించటం మేలు, మంచిది, అనుకూలం అన్నాడు అత్రి మహర్షి. అప్పుడు ఆయన భార్య అయినటువంటి అనసూయాదేవి ఇలా అంది, ఓ నాథ, వైన్యుడు ధర్మాత్ముడే, ఆయన దగ్గరికి వెళ్ళి ఎక్కువగా ధనాన్ని అడగండి. అతడిప్పుడు యాగం చేస్తున్నాడు, మీరు అడగగానే ఎక్కువగానే ధనం ఇస్తాడు. ఆ ధనాన్ని ఈ కుమారులకు ఇవ్వండి, అంటే దానితో వీరు పోషించబడతారు, వీరి బ్రతుకు బాగుంటుంది, తర్వాత మీరు స్వేచ్ఛగా అడవులకు వెళ్ళండి, ఇదే పరమధర్మం, ఈ మాటే మహాత్ములు చెబుతూ ఉంటారు అంది. అప్పుడు అత్రి మహర్షి, ఓ కళ్యాణి, వైన్యుడు ధర్మాత్ముడు, ధర్మార్థాలపై ఆసక్తి గలవాడు, సత్యవ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాడు, నాకు ఈ విషయాన్ని గౌతమ మహర్షి చెప్పాడు, అయితే అక్కడ ఉన్న విప్రులకు నా పద్ధతులు నచ్చటం లేదు, నా నియమాలు నచ్చటం లేదు, అందుకే విప్రులు నన్ను ద్వేషిస్తున్నారు, ఈ విషయాన్ని కూడా నాకు గౌతమ మహర్షి చెప్పాడు, అందువల్ల నేను వైన్యుడి దగ్గరికి వెళ్ళను, అక్కడికి వెళ్ళటం నాకు ఇష్టం కూడా లేదు, నేను వైన్యుడి దగ్గరకు వెళ్ళి మంచి మాటలు చెబితే అక్కడి వారు అడ్డు తగులుతారు, ఎప్పటికైనా అపార్థాలు కూడా కల్పిస్తారు, లేనిపోనివి చెబుతారు, నా మాటలు ప్రయోజనం లేనివని నిరూపిస్తారు, పనికిరానివి అని కూడా అంటారు. నేను ఎందుకు వెళ్ళాలి అక్కడికి? అయినా నేను నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ మాట వింటాను, నువ్వు చెప్పినట్లే చేస్తాను, నేను అక్కడికి వెళతాను, నాకు వైన్యుడు గోవులను ఇస్తాడు, గొప్ప ధనాన్ని కూడా ఇస్తాడు అని అత్రి మహర్షి వెంటనే వైన్యుడి యాగశాలకు వెళ్ళాడు. రాజుకు శుభాన్ని పలుకుతూ ఇలా అన్నాడు, మహారాజా, భూలోకంలో నువ్వే మొట్టమొదటి రాజువు, ధన్యుడువు, ధనికుడువు, మునులందరూ నిన్నే స్తుతిస్తున్నారు, స్తోత్రం చేస్తున్నారు, ధర్మవేత్తలలో నిన్ను మించిన వాడెవడు లేడు అని అన్నాడు. అప్పుడు ఆ మాటలు విని గౌతమ మహర్షి కోపించాడు. అత్రి మహర్షితో ఇలా అన్నాడు, ఓ అత్రి మహర్షి, ఇంకొకసారి ఇలా మాట్లాడకు, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు, ఇక్కడ మొట్టమొదటి రాజు ఉన్నాడు, అతడే ఇంద్రుడు, అతడిక్కడే ఉన్నాడు, మొట్టమొదటి రాజు ఉంటే ఇంద్రుడే కదా, ఇదేంటిది అనుకున్నదాగే జరుగుతున్నది ఇక్కడ, అదిగాక ఇంద్రుడు ఇక్కడ ఉన్నాడు. అప్పుడు అత్రి మహర్షి, ఓ మహర్షి, ఈ వైన్యుడే ప్రజాపతి అయి ఉన్నాడు, ఈ ప్రజాపతే ఇంద్రుడితో సమానుడై ఉన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.